సో శ్రీరామ జన్మభూమిలో ఆలయము అనేది నిర్మించడానికి అన్నీ కూడా రెడీ అయిపోయాయి అంటే మీకు రేపు వీళ్ళు ఏం చేస్తారంటే భూమి పూజన అనేది చేయబోతున్నారు నూట ఐదు మంది ప్రతిష్టాత్మకమైన నాయకులు దీనికి రాబోతున్నారు అంటే వీళ్ళని మాత్రమే వీళ్ళు ఇన్వైట్ చేశారు అంటే ఇందులో ముఖ్యమైన వ్యక్తి ఇక్బాల్ అన్సారి అంటే ఇతనే ప్రథమ ప్రిటిషనర్ సో ఇతనికే ఫస్ట్ ఇన్విటేషన్ అనేది వీళ్ళు ఇచ్చారు ఇచ్చి మీరు ఖచ్చితంగా రావాలని చెప్పి చెప్పారు ఈయన కూడా ఆ శ్రీరాముడు ఆజ్ఞ కాబట్టి నేను వస్తానని చెప్పేసి అంటే ఒక ముస్లిం వ్యక్తికే మొట్టమొదటి ఆహ్వానం అనేది వీళ్ళు ఈ ట్రస్ట్ వాళ్ళు ఇవ్వడం అనేది ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాలి కానీ ఇందులో ఒక ముఖ్యమైన విషయం అమిత్ షా గారు ఈ కార్యక్రమానికి రాలేరు అంటే ఇంత గొప్ప విషయము జరుగుతుంది భారతదేశంలో కానీ అమిత్ షా గారు ఈ వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్లో ఉన్నారు అలాగే మీకు అటల్ బిహారీ వాజ్పేయి గారు లేరు ఏకే సిన్హాల్ గారు లేరు ఇంకా ఉన్నవారు ఎవరు ప్రముఖులు అంటే ఎల్కే అద్వానీ గారు కానీ ఎల్కే అద్వానీ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదు చాలామంది ఏంటంటే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు మోదీ గారికి ఎల్కే అద్వానీ గారు అంటే నచ్చదు కాబట్టి ఆయనకి ఆహ్వానం ఇవ్వలేదు అని కూడా మీకు కొన్ని సోషల్ మీడియాలో వీళ్ళు ప్రచారం చేస్తున్నారు సో ఇందులో ఎటువంటి నిజము లేదు ఎందుకంటే గుజరాత్కి నరేంద్ర మోదీ చీఫ్ మినిస్టర్ అవ్వాలి అన్నప్పుడు దానికి ప్రథమ కారణం ఎల్కే అద్వానీ గారు ఎల్ఫే ఎల్కే అద్వానీ గారే ఈయనకి గురువు సో ఆయన్ని ఆహ్వానించకపోవడం అనేది సో దీనికి సంబంధించిన ఎన్నో క్లారిఫికేషన్స్ శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర వాళ్ళు విడుదల చేశారు ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే ఇందులో ముఖ్యమైనది వ్యాధికి సంబంధించిన ప్రోటోకాల్ ఎల్కే అద్వానీ గారికి తొంభై రెండేళ్ళు సో తొంభై రెండేళ్లు ఉన్న ఒక వ్యక్తి ఇంత పెద్ద భూమి పూజన్ కార్యక్రమానికి రావడం అనేది ఆయన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరము సో ప్రోటోకాల్ పట్టి తొంభై ఏళ్ళు పైన ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇక్కడికి ఇలాంటి ఒక కార్యక్రమానికి రాకూడదు కాబట్టే ఎల్కే అద్వానీ గారిని రావద్దని మేమే చెప్పాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అలాగే ఇంకొక ముఖ్యమైన వ్యక్తి పరాశర్ అంటే ఈయన ఏకంగా తన సొంత ఇంటిని ఈ ట్రస్ట్ కోసం ఆఫీస్గా ఇచ్చిన ఒక గొప్ప వ్యక్తి ఈయన కూడా రేపు ఈ భూమి పూజన కార్యక్రమానికి రావడం లేదు ఎందుకంటే ఈయన వయసు కూడా తొంభై దాటింది సో వీళ్ళు ఎలా రాగలరు ఇంత పెద్దవాళ్ళు వస్తే అక్కడ వాళ్ళ ఆరోగ్యానికి సమస్య కాబట్టి మేము వీళ్ళను ఆహ్వానించడం లేదు వీళ్ళు డిజిటల్ రూపంలో వాళ్ళ ఇళ్లలో నుంచే ఈ కార్యక్రమాన్ని వీళ్ళు లైవ్ చూడొచ్చు అలాంటి ఒక ఏర్పాటు మేము చేస్తున్నాము అని చెప్పి కూడా వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ మోదీ గారు చేసిన పని అంటూ ఏమీ లేదు అలాగే ఇంకొక విషయం చూడండి మీకు కాశీలో ఒక ప్రముఖ జ్యోతిష్కుడు ఈయన గణేశ్వర్ రాజేశ్వర్ శాస్త్రి ద్రావిడ్ అని చెప్పి ఈయన ఒక ముహూర్తం పెట్టారు అంటే పన్నెండు గంటల పదిహేను నిమిషాల పదిహేను సెకండ్ల నుంచి పన్నెండు గంటల పదిహేను నిమిషాల నలభై ఏడు సెకండ్లలో మీరు ఈ భూమి పూజ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి ఈ ముప్పై రెండు సెకండ్లలోనే నరేంద్ర మోదీ గారు వెండి ఇటుకను ఆవిష్కరించాలని కూడా ఈయన చెప్పారు కానీ ఇది చాలా తప్పు ఈ ముహూర్తమే సరైన సమయంలో పెట్టబడింది కాదు అని చెప్పేసి మీకు ద్వారకాకు చెందిన శంకరాచార్యుడు సంపూర్ణానంద సరస్వతి ఈయన అంటున్నారు ఈ రోజే మంచిది కాదు ఈ రోజున మీరు ఇలాంటి ఒక కార్యక్రమాన్ని పెట్టుకోకూడదు కానీ మోదీ గారికి ఆ టైం అనుకూలంగా ఉంది కాబట్టి వీళ్ళు మొత్తం కార్యక్రమాన్ని ఇలా పెట్టారని కూడా చెప్తున్నారు సో ఇలాగా చూసారనుకోండి ఒక కార్యక్రమం బాగా జరుగుతుంది చక్కగా జరుగుతుంది వీళ్ళు మంచి గుడిని కట్టుకుంటారు అనే ఆలోచన వెళ్ళిపోయి ఇలాగ కాంట్రవర్సీస్ లేపడము ఇలా అనవసరమైన విషయాలు మాట్లాడడము ఇవన్నీ కూడా కొంతమంది చేస్తూ ఉంటారు ఇక ఈ రామాలయం అంటే మామూలు విషయం అంటే మామూలు విషయం కాదు దశాబ్దాల వారిగా ఎన్నో పోరాటాలు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి ఇవాళ ఇక్కడ దాకా వచ్చారు ఇది ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేవాలయం Yeah. ఇక మొదటిది ప్రపంచంలోనే అతి పెద్దది నాలుగు వందల ఒక ఎకరంలో కట్టబడిన అంకుర్వాడ్ దేవాలయం ఇది ఒకప్పుడు విష్ణు దేవాలయం తరువాత ఇది బౌద్ధ దేవాలయంగా మార్చారు ఇక దాని తరువాత చూసారు అనుకోండి శ్రీరంగనాథ ఆలయం ఇది నూట యాభై ఐదు ఎకరాల విస్తరణలో వీళ్ళు నిర్మించారు ఇక మూడవది వచ్చేటప్పటికి ఇక్కడ అయోధ్యలో ఉండే శ్రీరాముడి దేవాలయం ఇది నూట ఇరవై ఎకరాల విస్తరణలో వీళ్ళు చాలా భారీ స్థాయిలో దీన్ని వీళ్ళు నిర్మించబోతున్నారు సో ఇంత గొప్ప కట్టడాన్ని వీళ్ళు నిర్మించేటప్పుడు ఇలాంటి అవసరం అవసరమా ఎల్కే అద్వానీ గారిని ఆహ్వానించలేదు ఈ రోజు మంచిది కాదు ఈ గడియలు మంచిది కాదు శుభ గడియలు కాదు ఇవన్నీ చెప్పడం అనవసరం ఇక ఈ గుడిని కట్టాలంటే ఏకంగా మూడు వందల కోట్ల అవసరం మూడు వందల కోట్లు పెట్టి వీళ్ళు అంత పెద్ద గుడిని కట్టబోతున్నారు ఇక శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ దగ్గర ఎంత డబ్బు ఉందంటే పదిహేను కోట్లు మాత్రమే ఉంది వీళ్ళ బడ్జెట్ ఏమో మూడు వందల కోట్లు మరి ఎలా వీళ్ళు దీని అంతా కూడా మొబలైజ్ చేస్తారు అంటే విశ్వ హిందూ పరిషత్ ఏం చెప్తుంది అంటే మేము ఐదు లక్షల గ్రామాలకు తిరిగి ప్రతి ఒక్క కుటుంబాన్ని వంద రూపాయలు విరాళాలు ఇవ్వండి అని చెప్పి మేము సేకరిస్తాము ఈ విధంగా ఆ టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని మేము రీచ్ అవుతామని చెప్పి చెప్తున్నారు అంటే ఇది ఒక పెద్ద సాంఘిక కార్యక్రమంగా వచ్చే రెండేళ్లలో మీకు తయారవుతుంది అంటే ఈ విశ్వ హిందూ పరిషత్ సంబంధించిన కార్యకర్తలు అందరూ గుప్పులు గుంపులుగా ఊళ్ళు ఊళ్ళు తిరుగుతూ విరాళాలు సేకరించి దాన్ని ఫైనల్ గా మీకు ఈ గుడి నిర్మాణానికి ఉపయోగిస్తారనమాట ఆల్రెడీ వీళ్ళు ఐదు కోట్ల రూపాయల విరాళాలు వీళ్ళు సేకరించి ఉన్నారు ఇంతకు ముందు ఉన్న ట్రస్ట్ ఒక పది కోట్ల రూపాయలను ఈ కొత్తగా గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ట్రస్ట్ లోకి వీళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు ఇలా వీళ్ళ దగ్గర పదిహేను కోట్లే ఉంది సో ఈ మూడు వందల కోట్లు టార్గెట్ రీచ్ అవ్వాలంటే ప్రతి ఒక్క హిందువు కూడా తన కుటుంబం నుంచి వంద రూపాయల చొప్పున ఇస్తూ ఉంటేనే వచ్చే రెండేళ్లలో ఇంత పెద్ద దేవాలయ నిర్మాణం అనేది జరుగుతుంది సో దీనికి సంబంధించి ప్రముఖ ఆర్కిటెక్ట్ అషిక్ సోంపుర ఈయన ఏమంటున్నారంటే మా నాన్నగారు ఈ గుడిని ముప్పై ఏళ్ల క్రితం డిజైన్ చేశారంటే ఆయన పేరు చంద్రకాంత్ సోంపుర సో ఈయన డిజైన్ చేసినప్పుడు దీని హైట్ అనేది నూట నలభై ఒక అడుగులే ఉండేది ఇప్పుడు నేను దీన్ని నూట అరవై ఒక అడుగులకి పెంచాను అని చెప్పి చెప్తున్నారు అలాగే మీ కార్పెట్ ఏరియా అంటే అందరూ ఈ భక్తులు వచ్చి వెళ్ళే ఆ మార్గం ఏదైతే ఉందో ఇది ఏకంగా వీళ్ళు పదహారు వేల అడుగుల నుంచి ఇరవై ఆరు వేల అడుగులకి వీళ్ళు విస్తరణలో దీన్ని వీళ్ళు ఇప్పుడు తయారు చేస్తున్నారు సో అప్పుడు ముప్పై ఏళ్ల క్రితము చంద్రకాంత్ సోంపూర్ వచ్చిన డిజైన్లో మీకు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అనేది ఉండేది కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఇంకొక ఫ్లోర్ని కూడా వీళ్ళు పెంచారు సో ఇలా చూసినప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అనేది మీకు భక్తుల కోసం ఏర్పాటు చేస్తే పై ఫ్లోర్ ఏదైతే ఉందో అక్కడ ఈ గుడికి సంబంధించిన ఈ అధికారులు కానివ్వండి అలాగే ఈ సభ్యులు ఎవరైతే ఉంటారో సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉపయోగించుకోవడానికి ఒక పెద్ద ప్రాంగణాన్ని వీళ్ళు తయారు చేశారు సో ఈ విధంగా ఈ దేవాలయం అనేది ఒక అద్భుతమైన శిల్ప కళకు అంటే ఒక మోడర్న్ మార్వెల్ని అంటారు చూసారా ఆ విధంగా తయారవుతుంది అంటే దీనికోసం వీళ్ళు రాజస్థాన్ నుంచి మీకు ఒక పింక్ కలర్ లో ఉండే రాళ్లను తీసుకొస్తున్నారు దీని ఏమంటారు అంటే బన్సీ పహార్పూర్ అని అంటారు ఇది చాలా చాలా మీకు కాస్ట్లీయెస్ట్ రాళ్ళు సో ఇలాంటి దాంతో మీకు ఆ కట్టినప్పుడు ఆ గుడి యొక్క అందం అనేది ఎన్నో రేట్లు పెరిగిపోతుంది అని చెప్పేసి ఆశీష్ సోంపూర చెప్తున్నారు సో ఇంత గొప్పగా ఈ గుడి తయారవుతుంది ఇదంతా కూడా ఏంటంటే హిందువుల మనోస్థైర్యాన్ని పెంచే విధంగానే ఇదంతా కూడా ఉంటుంది అంటే అయోధ్యలో ఇంత పెద్ద గుడి నిర్మాణాన్ని మేము చేసి చూపించాం మా కాలంలో ఇది జరిగిందని అంటే ఎంతో మంది నాయకుల ప్రయత్నాలు వాళ్ళు ఎవరూ కూడా అప్పట్లో చేయలేకపోయినా నరేంద్ర మోదీ వచ్చిన తరువాత ఈ బీజేపీ ప్రభుత్వం ఏంటంటే దీన్ని సాధించి చూపించింది భారతదేశంలో ఇలాంటి ఒక కార్యక్రమం ఇంతకు ముందు జరిగి ఉండదు అని చాలా మంది నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే అలాంటి ఒక ప్లేస్లో ఇన్ని గొడవల తరువాత మీరు విజయం సాధించి అక్కడ గుడి నిర్మాణం చేయడం అనేది ఒక మామూలు విషయం కాదు కాబట్టి తక్కిన కాంట్రవర్సీస్ అంతా కూడా కూడా పక్కన పెట్టి ఇంత గొప్ప గుడిని వీళ్ళు నిర్మిస్తున్నారు దీనికి పూర్తి సహాయ సహకారాలు మనం అందించాలని చెప్పి ప్రతి ఒక్క భారతీయుడు ప్రతి ఒక్క హిందూ ప్రతి ఒక్క ముస్లిం ప్రతి ఒక్క నాయకుడు కూడా తలంచి తన వంతు ఆ కృషి ఏదైతే ఉందో దాన్ని చేసి ఈ గుడి ఒక అద్భుతంగా తయారవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్క హిందువు కూడా ప్రతి ఒక్క భారతీయుడు కూడా భావిస్తే తరువాత భవిష్యత్ అంతా కూడా చాలా బాగుంటుందని మనం ధైర్యంగా చెప్పవచ్చు అంటే ఇక్కడ ప్రతి ఒక్క భారతీయుడు ప్రతి ఒక్క హిందువు కూడా ఎలా ఆలోచించాలంటే తాను ఇల్లు కట్టుకుంటున్నారు అనుకున్నప్పుడు ఎన్నేళ్ల నుంచి ప్రణాళిక ఉండేది ఎలా కడితే నా ఇల్లు గొప్పగా తయారవుతుంది చూసే వాళ్ళు అందరూ కూడా అబ్బాయి ఎంత అద్భుతంగా ఉందని అనుకుంటారని మనం ఒక కళ కంటాం చూసారా సో ఆ విధంగానే ఈ ఆలయం కూడా నిర్మాణంలో అలా జరగాలని ప్రతి వాళ్ళు కూడా కోరుకోవాలి అలా కోరుకోవడం వల్ల మీకు ఏమవుతుంది అంటే మన ఇల్లు ఎలా అందంగా తయారవుతుంది ఈ రామాలయం కూడా అంతే అందంగా తయారవుతుంది తయారవ్వడం వల్ల ఏమిటి అంటే మనం ఈ సాధించిన గొప్ప విజయాన్ని ఎన్నో తరతరాలుగా అందరూ కూడా మాట్లాడుకోగలరు ఈ నాయకులనే కాదు ఇందులో పాలు పంచుకున్న ప్రతి ఒక్క కరసేవకుడు ప్రతి ఒక్క హిందూ అలాగే ప్రతి ఒక్క ముస్లిం ఎందుకంటే ఈ ఏరియాలో ముస్లింలు అనేవాడు చాలా ఎక్కువ ఉంటారు వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా చాలా చాలా ఎక్కువే ఉంటుంది కాబట్టి అందరూ భారతీయులే అందరూ కలిసికట్టుగా ఇంత గొప్ప ఆలయాన్ని నిర్మించబోతున్నాము అనే ఒక ఆలోచన ఉంటే అన్నీ కూడా చక్కగా అందరూ అనుకున్నట్టే జరుగుతుంది అనేది మాత్రం మన అందరం కూడా నమ్మాలి జై హింద్